వెల్కమ్ టు టీవీ 15 నేను రేవతి ముందుగా హెడ్లైన్స్ అజర్బైజాన్ లో సైనికుల దాడి 25 మంది మృతి एपी कैबिनेट समावेशम कीलक अंशालपै निर्णय तीसुकोनुन्न मंत्रिवर्गम तेलंगाणालो जमिनी एन्निकलु लेनट्टे शेड्यूल प्रकारमे असेंबली एलक्षन्स తిరుమలలో చిక్కిన మరో చిరుత చిన్నారి లక్షితపై దాడి చేసిన ప్రాంతంలో బోన్లు చుట్టిన జాగ్వర్ ఓడ్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పర్యటించిన కార్మిక శాఖ మంత్రి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి మల్లారెడ్డి वनडे वरल कप विशिष्ट अतिथि तलाइवा रजनीकांत को गोल्डन अंदे बीसीसीआई कार्यदर्शि जयशा एदी प्लान चेसुकोकुंडाने जरिगिपोतोंदी तननु चूसी ताने आश्चर्यपोतुन्ना अंटुन्ना रुडाल ठाकूर भारी नष्टाल्लो स्टाक मार्केट्लु सेंसेक्स 580 पॉइंट्लु डाउन रेटिक डीटेल्स चूस्ते आर्मेनियन नियंत्रित कराबाख्लो अजर्बैजान सैनिकुल दाडिलो 25 मंदि मरणिंचारु अजर्बैजान सोमवारं आर्मेनिया आधीनंलो उन्न ब्रेकअवे रीजियन लो सैनिक चर्यनु प्रारंभिंचिंदि अजर्बैजान सैनिक दाड़ी फलितंगा मंगलवारं नाडु 25 मंदि मरणिंचारनि नागोर्नो कराबाखन लोनी विडिपोयिन प्रांतंलोनि वेर्पाटुवाद आर्मेनियन मानव हक्कुल अधिकारि तेलिपारु ई सैनिकुल दाडिलो 29 मंदि पौरुलतो सहा 138 मंदि गायपड्डारु अजर्बैजान आर्मेनियन नियंत्रित कराबाखल्लोकि सैन्यानि पंपिंदि ई सैनिक दाडितो पोरुकुन उन्न आर्मेनियातो पाटु कोत्त युद्ध मुप्पुनु पेंचिंदि एपी कैबिनेट समावेशन नेडु जरगनुंदी सीएम जगन अध्यक्षतन कैबिनेट भेटी कानुंदी वेलगपूडी सचिवालयंलोनी फर्स्ट फ्लोर कैबिनेट हाल्लो समावेशन जरगनुंदी उदयं 11 गंटलकु सीएम जगन अध्यक्षतन कैबिनेट भेटी प्रारंभं कानुंदी ई समावेशंलो कीलक अंशालपै मंत्रिवर्ग निर्णय तीसुकोनुंदी वर्षाकाल असेंबली समावेशाल निर्वहणपै कैबिनेट चर्चिंचनुंदी रेपटि नुंचि प्रारंभमय्ये असेंबली समावेशाल पनि दिनालपै कैबिनेट लो चर्चिंचनुन्नारु इक రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి రేపు ఉదయం 9 గంటలకు శాసనసభ ఉదయం 10 గంటలకు శాసనమండలి సమావేశాలు మొదలవనున్నాయి 5 రోజుల పాటు శాసనసభ సమావేశాలు కొనసాగనున్నట్లు తెలుస్తోంది అవసరాన్ని బట్టి సమావేశాలను మరో 2 రోజులు పెంచే అవకాశం ఉంది కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ బిల్లును ఈ సమావేశంలో ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం ఇవే కాకుండా కొన్ని ఆర్డినెన్స్లకు సంబంధించిన బిల్లులు మరికొన్ని కొత్త బిల్లులను ప్రభుత్వం సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూపొందించిన ప్రతిపాదనపై ఉద్యోగులు ఇటీవల భేటీలో కొన్ని మార్పులు కోరారు సీఎం జగన్ నిర్ణయాన్ని బట్టి మంత్రివర్గం ఉద్యోగ సంఘాలు ప్రతినిధులతో కలిసి మరోసారి భేటీ అయ్యి వీటిని ఖరారు చేయాల్సి ఉంది
మరోవైపు జామిలీ ఎన్నికలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నప్పటికీ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి మాత్రం విడిగానే ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తోంది. షెడ్యూల్ ప్రకారమే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్ 6 తర్వాత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం ఉంది. అంటే ఇంకో 15 రోజుల ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుందని ఢిల్లీలో ప్రచారం జరుగుతోంది. అక్టోబర్ 10వ తేదీ తర్వాత తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. నవంబర్ చివరి వారం లేదా డిసెంబర్ తొలి వారంలో పోలింగ్ నిర్వహించే అవకాశం ఉంది. కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణకు సిద్ధమైంది. ఈ మేరకు తెలంగాణలో కేంద్ర ఎన్నికల సంఘం పర్యటన ఖరారైంది. రాష్ట్రంలో అక్టోబర్ 3 నుంచి ఈసీ బృందం పర్యటించనుంది. 3 రోజుల పాటు ఈసీ బృందం పర్యటించనుంది. రాజకీయ పార్టీలతో ఎన్నికల కేంద్ర ఎన్నికల సంఘం భేటీ కానుంది. రాజకీయ పార్టీలతో అధికారులు సమావేశం కానున్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికలపై రాజకీయ పార్టీలతో చర్చించనున్నారు. తెలంగాణలోని మొత్తం 33 జిల్లాల ఎన్నికల అధికారులు ఎస్పీలతో కేంద్ర ఎన్నికల సంఘం సమావేశం కానుంది. అలాగే తెలంగాణ సీఎస్ డీజీపీతో ఈసీ బృందం సమావేశం అవనుంది. శాంతి భద్రతల పరిరక్షణ కోసమే పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించామని జిల్లా ఎస్పీ చంద్రమోహన్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఇంద్రానగర్ కాలనీలో 50 మంది పోలీసులు ఒకేసారి ఇంటింటికి తిరుగుతూ తనిఖీలు నిర్వహించి సరైన ధ్రువపత్రాలు లేని 40 ద్విచక్ర వాహనాలు, 25,000 రూపాయలు విలువ చేసే మద్యం, 3,000 రూపాయల రాగతీగలను పట్టుకున్నారని వివరాలు వెల్లడించిన ఎస్పీ. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెరుగైన సమాజం కోసం స్థానికులు పోలీసులకు సహకరించి కాలనీలో ఎవరైనా అనుమానాస్పదంగా సంచరిస్తే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. యువత బైక్లకు శబ్ద కాలుష్యం సృష్టించే సైలెన్సర్లు వాడొద్దని, అలాంటి వాటిపై చర్యలుంటాయని, ప్రజలు సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, కాలనీలో స్వచ్ఛందంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకునేందుకు తగిన విధంగా దాతలు స్పందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా జిల్లాలో మొదటి ప్రజా పరిచయ కార్యక్రమంలో ఎస్పీ చంద్రమోహన్ ప్రభుత్వ పాఠశాలలో మొక్కలు నాటారు. స్థానిక కౌన్సిలర్ మార్నేని వెంకన్న ఎస్పీని మర్యాద పూర్వకంగా సన్మానించారు. 54 మంది మా స్టాఫ్ పాల్గొనడం జరిగింది. పాల్గొని సుమారు కొన్ని గంటల పాటు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేసిన తర్వాత మీరు చూస్తున్న విధంగా కొన్ని ఇల్లీగల్ ఐటమ్స్ను మనం సీజ్ చేయడం జరిగింది. అందులో 40 బైకులు, తర్వాత ఐఎంఎఫ్ఎల్, తర్వాత 3,000 రూపాయల వర్త్ గల కాపర్ వైరు, దీనంతా సీజ్ చేయడం జరిగింది. బైక్స్ అయితేనేమో ఎవరైతే వాళ్ళ ఒరిజినల్ డాక్యుమెంట్స్, ప్రాపర్ డాక్యుమెంట్స్ వచ్చి తీసుకొని చూపెడతారో వాళ్ళకు మళ్ళీ రిలీజ్ చేయడం జరుగుతుంది. అదే కాకుండా కొన్ని బైక్స్కు మాడిఫైడ్ సైలెన్సర్తోని కూడా అది అటాచ్మెంట్ చేసుకోవడం జరిగింది. వాటిని తీసేసి మళ్ళీ నార్మల్ సైలెన్సర్ వాళ్ళతోనే పెట్టించి అప్పుడే దాన్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ నాయిస్ పొల్యూషన్ చాలా ఉంది, మీ అందరికీ ఆల్రెడీ తెలిసిందే. తిరుమలలో మరో చిరుత చిక్కింది. తిరుమల నడకదారులు అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన బోనులో బుధవారం తెల్లవారుజామున చిరుత చిక్కింది. చిన్నారి లక్షితపై దాడి చేసిన ప్రాంతంలోనే ఈ చిరుత బోన్లో చిక్కింది. లక్ష్మీ నరసింహస్వామి ఆలయ సమీపంలో ఇది చిక్కినట్లు అధికారులు తెలిపారు. దీంతో తిరుమల నడక మార్గంలో బోన్లు చిక్కిన చిరుతల సంఖ్య 6కు చేరింది. చిరుతను జూ పార్కుకు తరలించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వరుసగా చిరుతలు బోన్లు చిక్కుతూ ఉండటంతో తిరుమల కొండపైకి నడక మార్గంలో వెళ్లే భక్తులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి బోన్లు చిక్కిన చిరుతను పరిశీలించారు. వచ్చేయండి వచ్చేయండి, తమ్మాండి, మీరు కూడా బయట తీవతాయా చట్టసభలలో మహిళా రిజర్వేషన్ బిల్లు 33% కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడంపై హర్షం వ్యక్తం చేశారు తిరుపూరు మాజీ ఎమ్మెల్యే నిరిషం పద్మజ్యోతి. ఒక విజన్ ఉన్న నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనను అనేక రాష్ట్రాలు ఆచరించే దిశగా అడుగులు వేస్తున్నాయి. వాలంటరీ వ్యవస్థ దగ్గర నుంచి విద్య, వైద్యం, సంక్షేమం, వ్యవసాయానికి సంబంధించిన ఆర్బీకే
రైతు భరోసా కేంద్రాలు వంటివి మన రాష్ట్రం ఆచరిస్తున్న తీరు దేశంలోని మిగతా రాష్ట్రాలకు రోల్ మోడల్ గా ఉంటుంది। మన రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్ళల్లోని విద్యార్థులు అంతర్జాతీయ సదస్సుకు అమెరికా వెళ్ళడమే ఎందుకు నిదర్శనమని ఎందుకను రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు మాజీ ఎమ్మెల్యే దిరీషం పద్మజ్యోతి తెలిపారు। పాస్ అయింది మన ఆంధ్రప్రదేశ్ లో చూసుకుంటే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు 50 నుంచి 66 శాతం దాకా మరి స్థానిక సంస్థల్లో గాని ఎడ్యుకేషన్ లో గాని ఉపాధిలో గాని మనకి ఇచ్చే ప్రతి దానిలో సీఎం గారు ఇప్పటికే ఇవన్నీ అమలు చేస్తా ఉన్నారు। ఇది ఆంధ్రప్రదేశ్ మహిళలకు ఇచ్చే రిజర్వేషన్ లో అగ్రభాగాన ఉంది। సీఎం గారు ఏపీ సీఎం గారు రోల్ మోడల్ గా నిలుస్తారని కూడా నేను అనుకుంటున్నాను। ఏది ఏమైనా నిన్న పార్లమెంట్ లో రెండు మరి సభల్లో లోక్సభ రాజ్యసభలో ఈ బిల్ పాస్ అవడం అనేది చాలా చాలా సంతోషము। ఇక నుంచి ఇప్పుడు మహిళలకి ముందు మేము చేసినప్పుడు కూడా మహిళల సంఖ్య చాలా తక్కువగా ఉన్నట్టు ఉండేది చూస్తే కంపేర్ చేస్తే ఇప్పుడు బాగుంటుంది। సభల్లో ఎక్కువ మంది ఉంటారు ఇంకా ఎఫెక్టివ్గా మహిళలందరూ కూడా పనిచేసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడమే కాకుండా సమాజానికి కూడా ఈ సాధికారత వలన చాలా చాలా మేలు జరుగుతుంది। కాబట్టి మహిళా రిజర్వేషన్ పాస్ చేసిన సభ్యులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు। ఇది సక్రమంగా అమలవుతుందని కూడా నేను నమ్ముతున్నాను। ఇప్పుడు నా వరకు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 11 8 19 12 14 28 మొదలకు డివిజన్లలో 2 కోట్ల రూపాయల నిధులతో పలు అభివృద్ధి పనులకు సీసీ రోడ్లు బీటీ రోడ్డు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేసిన కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి। ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వాలు పాలన ఉన్నప్పుడు బోడుపల్లి ఎలా ఉండేది ఇప్పుడు ఎలా మారిందని బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ కేటీఆర్ ఆధ్వర్యంలో పలు అభివృద్ధి పనులు చేసుకుంటూ అభివృద్ధిలో ముందుకు వెళ్తున్నామని ముచ్చటగా మూడోసారి కేసీఆర్ ని గెలిపించుకొని అభివృద్ధిలో ముందుకు వెళ్ళామని అలాగే ఈ సందర్భంగా తెలియజేశారు। ఈ కార్యక్రమంలో స్థానిక మేయర్ బుచ్చిరెడ్డి కార్పొరేటర్లు కాప్షన్ సభ్యులు కార్పొరేటర్ కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి నాయకులు తదితరులు పాల్గొన్నారు। కరెంటు సరిగా లేకుంటుండే కర్మాగారాలు సరిగా లేకుంటుండే రోడ్లు కూడా సరిగా లేకుండే అంత ఘోరంగా ఉండే మన బోడుపల్లి। ఇవాళ మన సీఎం కేసీఆర్ గారు వచ్చినాక మన కేటీఆర్ గారు వచ్చినాక మనకు నీళ్లు కానీ తాగునీరు కానీ సాగునీరు కానీ కరెంటు కానీ ఇవన్నీ కూడా మనం అభివృద్ధి చేసుకున్నాం మన సీఎం కేసీఆర్ ఇప్పుడు పెద్ద మొండ వాళ్ళు తుక్కుకుండా పెద్ద మీటింగ్ పెట్టారు కాంగ్రెస్ ఏం మీటింగ్ పెట్టారు తుక్కు తుక్కు అయిపోయారు వాళ్ళు వాళ్ళు ఏం చేసిండ్రు మేము అది ఇస్తాం ఇది ఇస్తామని అన్ని బాటపాజీ మాటలు చెప్తున్నారు వాళ్ళు ఇప్పుడు కర్ణాటకలో గెలిచారు మరి మనలేక ఇక్కడ ఇస్తామన్న స్కీమ్లు అన్ని ఇంప్లిమెంట్ చేయమని దమ్ముంటే ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో పుష్ప సినిమా సీన్ రిపీట్ అయింది। ఒడిశా నుంచి ఏపీకి గజ్జాయి తరలిస్తున్న స్మగ్లర్లకు పోలీసులు చుక్కలు చూపించారు। చిత్రకొండ పోలీసులు పెట్రోలింగ్ చేస్తూ ఉండగా ఓ వ్యాన్ ఆగకుండా వెళ్లిపోయింది దీంతో పోలీసులు మరో వాహనంలో వారిని వెంబడించారు। స్మగ్లర్లు తప్పించుకునేందుకు గంజాయి మూటలను రోడ్డుకు అడ్డంగా వేసినా పోలీసులు వెనక్కి తగ్గలేదు కోటి రూపాయల విలువైన గంజాయిని సీజ్ చేశారు। మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి త్వరగా బెయిల్ రావాలని ఆకాంక్షిస్తూ మాజీ మంత్రి నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొంగూరు నారాయణ ఆధ్వర్యంలో నగరంలోని శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయంలో టీడీపీ నేతలు ప్రత్యేక పూజలు నిర్వహించారు। ముందుగా స్థానిక టీడీపీ నాయకులు ఆలయ అర్చకులు నారాయణకి ఘన స్వాగతం పలికారు। నారాయణతో పాటు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ రూరల్ ఎమ్మెల్యే కోటన్రెడ్డి శ్రీధర్ రెడ్డిలు మాజీ ఎమ్మెల్యే టి రమేష్ అలాగే టీడీపీ నాయకులు కార్యకర్తలు మహిళా నాయకురాలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆలయంలో టెంకాయలు కొట్టారు అందరికీ ప్రసాదం పంపిణీ చేశారు। నారాయణ అజీజ్ రూరల్ ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడారు త్వరలోనే చంద్రబాబు నాయుడు బయటకు రావాలని శ్రీరంగనాథుణ్ణి ప్రార్థించామన్నారు।
రాజానగరం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ బొడ్డు వెంకటరమణ చౌదరి ఆదేశాల మేరకు రాష్ట్ర సెట్టిబాలిజ సాధికార విభాగ కన్వీనర్ కోడిపూడి సత్యబాబు ఆధ్వర్యంలో జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు నిరసనగా ఖండిస్తూ నర్సాపురం సెట్టిబాలిజ సంఘం సభ్యులు బాబుతో మేము సైతం ముందుకు వచ్చారు. ఈ కార్యక్రమంలో నర్సాపురం బీసీ సాయి సెట్టిబాలిజ సంఘం అధ్యక్షులు కాళ్ల దుర్గారావు, గుత్తుల శ్రీను, కడియాల దుర్గారావు, జిత్తుక శ్రీను, పితాని దానకర్ణ, కడియాల వీరబాబు, టీడీపీ గ్రామ ఎంపీటీసీ పీత శ్రీను పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు పై పెట్టిన అక్రమ కేసుల్ని చంద్రబాబు నాయుడు పై పెట్టిన అక్రమ కేసుల్ని బాబుతో 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 రాక్షస పాలనకు ప్రజలు బుద్ధి చెప్తారని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గురజాల సందీప్ తెలిపారు. మంగళవారం కొండారెడ్డిపల్లి వద్ద టీఎన్ఎస్ఎఫ్ జిల్లా నాయకులు కాజూరు రాజేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన టీడీపీ దీక్షా శిబిరం వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు పైన అక్రమ కేసులు బనాయించడమే కాకుండా రాబోయే ఎన్నికల్లో దొంగ ఓట్లకు వైసీపీ ప్రభుత్వం తెరలేపిందన్నారు. అలాగే క్షేత్రస్థాయిలో బూత్ లెవెల్లో టీడీపీ నాయకులు కార్యకర్తలు దొంగ ఓట్లు ఎక్కడ పోలవకుండా జాగ్రత్త పడాలన్నారు. చంద్రబాబు నాయుడు నిందారోపణల నుండి బయటపడి విడుదలవుతారని, 2024లో సీఎం కుర్చీలో కూర్చుంటారని ధీమా వ్యక్తం చేశారు. జగన్ ను జైలుకు పంపించేది ఖాయమన్నారు. ఈ దీక్షా శిబిరంలో టీఎన్ఎస్ఎఫ్ నాయకులు, సీనియర్ టీడీపీ నేత కాజూరు బాలాజీ, జనసేన నాయకులు దయారాం, యశ్వంత్ కార్యకర్తలు పాల్గొన్నారు. అక్రమ కేసులు పెట్టి ఈ జగన్ తుక్లక్ రెడ్డి లోపలేయడం జరిగింది. ఈరోజు బెయిల్ పిటిషన్ ఈరోజు ఉంది. ఈరోజు ఖచ్చితంగా మా నాయకుడు బెయిల్ ఇచ్చి బయటికి రావాల్సిన పరిస్థితి ఉంది. అది రాకపోతే మేము రాంధ్ర రాష్ట్రం అంతా కాదు, మొత్తం ఇండియా మొత్తం యువత బయటకు వచ్చి రోడ్డుకు వచ్చి రోడ్డెక్కి భయభ్రాంతులు చేసే పరిస్థితి వస్తుంది జగన్ రెడ్డికి. దయచేసి చెప్తున్నాను, ఈరోజు అక్రమ కేసులు పెట్టిన మా నాయకుడిని విడుదల చేయాల్సిందిగా కోరుకుంటూ ఇదే విధంగా మా నాయకులకంతా ఇక్కడ లోకల్లో కానీ ఈ రాష్ట్రంలో కానీ అక్రమ కేసులు పెట్టి తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ లోపలేయడం జరుగుతుంది. ఈ పోలీసులకు కూడా విన్నపించుకుంటా ఉన్నాము. ఇది పర్మనెంట్ గవర్నమెంట్ కాదు. దయచేసి మీరు ముందు జాగ్రత్తలు తీసుకోండి. రాబోయే కాలంలో 24లో మీకు కూడా ఇదే గతి, మీరు కూడా లోపల పోయేసే పరిస్థితి, పోలీసులైనా కూడా మీరు లోపల పోయే పరిస్థితి మీకు వస్తుందని మరీ హెచ్చరిస్తున్నాను. అత్తారింటి ముందు అల్లుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని మాలంగి గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్ఐ రవికిరణ్ గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం ఆసిఫాబాద్ మండలం అప్పాప గ్రామానికి చెందిన చల్లూరి విజయకుమార్ ఏడాదిన్నర కిందట మాలంగి గ్రామానికి చెందిన సంగీతను వివాహం చేసుకున్నాడు. ఏడాదిగా హైదరాబాద్లో పనిచేసుకుంటూ జీవిస్తున్నాడు. ఈ నెల 17న భార్య మరో వ్యక్తితో వెళ్లిపోయింది. మనస్తాపంతో విజయకుమార్ అత్తారింటి ముందున్న పందిరికి ఉరేసుకుని శవమై కనిపించాడు. ఎస్ఐ ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. తండ్రి చల్లారి ధర్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు. మరో 15 రోజుల్లో స్వదేశంలో జరగనున్న వన్డే ప్రపంచకప్ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐ జోరుగా ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే బిగ్ బి, అమితాబ్ బచ్చన్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కు గోల్డెన్ టికెట్ అందించిన బోర్డు సొంత గడ్డపై జరగనున్న మెగా టోర్నీకి సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ ను విశిష్ట అతిథిగా ఎంపిక చేసింది. దీంతో పాటు టోర్నీలో ఏ మ్యాచ్కైనా వీక్షించే విధంగా తలైవాకు గోల్డెన్ టికెట్ కేటాయించింది. బీసీసీఐ కార్యదర్శి జైషా రజనీకాంత్ కు గోల్డెన్ టికెట్ అందిస్తున్న ఫోటోను ట్విట్టర్లో పంచుకుంది. సినీ జగత్తులోనే కాకుండా గ్రేస్ కు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన సూపర్ స్టార్ రజనీకాంత్ కు బీసీసీఐ కార్యదర్శి జైషా గోల్డెన్ టికెట్ అందించారు.
భాషా ప్రాంతాలకు అతీతంగా అభిమానులను సొంతం చేసుకున్న రజనీకాంత్‌కు గోల్డెన్ టికెట్ అందించడానికి గర్విస్తున్నానని ట్వీట్ చేసింది. పుష్కర కాలం తర్వాత భారత్లో జరగనున్న వన్డే ప్రపంచ కప్‌నకు రజనీకాంత్‌ను విశిష్ట అతిథిగా ఎంపిక చేసినట్లు పేర్కొంది. ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023కు తలైవా మా విశిష్ట అతిథిగా ఉండనున్నారు. ఆయన రాకతో ఈ క్రికెట్ పండుగ మరింత మందికి చేరువవుతుందని ఆశిస్తున్నాం అని ట్విట్టర్లో వెల్లడించింది. వచ్చే నెల 5న వరల్డ్ కప్ ప్రారంభం కానుండగా గత ఎడిషన్ ఫైనలిస్టులు ఇంగ్లాండ్ న్యూజిలాండ్ మధ్య తొలి పోరు జరగనుంది. మెగా టోర్నీలో భాగంగా టీమిండియా తొలి పోరులో అక్టోబర్ 8న చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో ఆమితుమీ తేల్చుకోనుంది. కెరీర్ విషయంలో పెద్దగా ప్రణాళికలు వేసుకోలేదు, మనసుకు నచ్చిన కథలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్న నటిగా ప్రతి సినిమాకు పరిణితి సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నా అని చెప్పింది మరాఠీ భామ మృణాల్ ఠాకూర్. టీవీ ధారావాహికల ద్వారా కెరీర్ను మొదలుపెట్టిన ఈ అమ్మడు ప్రస్తుతం దక్షిణాది అగ్ర కథానాయకుల్లో ఒకరిగా చలామణి అవుతున్నారు. హిందీలో కూడా భారీ అవకాశాలతో దూసుకుపోతున్నారు. సీతారామన్ చిత్రం తర్వాత తెలుగులో తిరుగులేని గుర్తింపును దక్కించుకున్న ఈ భామ ప్రస్తుతం భారీ సినిమాల అవకాశాలను దక్కించుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఒక్కోసారి ఆలోచిస్తే నా సినిమా ప్రయాణం ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది. మరాఠీ చిత్రాల్లో రాణిస్తే చాలనుకునే స్థాయి నుంచి నేడు పాన్ ఇండియా రేంజ్లో అవకాశాలు దక్కించుకోవడం అదృష్టంగా భావిస్తున్నా. నా కెరీర్లో ఏదీ ప్లాన్ చేసుకోకుండానే జరిగిపోతోంది. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ 100% పాత్రకు న్యాయం చేయడంపైనే దృష్టి పెడుతున్నా అని చెప్పింది. ప్రస్తుతం ఈ భామ తెలుగులో నాని, విజయ్ దేవరకొండ చిత్రాల్లో కథానాయికగా నటిస్తున్నారు. దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయంగా ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో సూచీలు ఉదయం సెషన్లలోనే పతనమయ్యాయి. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ బీఎస్ఈ సెన్సెక్స్ 582 పాయింట్లు క్షీణించి 67014 పాయింట్లకు పడిపోయింది. ఇక జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 168 పాయింట్లు తగ్గి 19965 పాయింట్లకు దిగొచ్చింది. ఇవాళ ట్రేడింగ్ లో యాక్సిస్ బ్యాంక్, ఎంఎండ్ఎం అలాగే బజాజ్ ఆటో, ఓఎన్జీసీ, కోల్ ఇండియా షేర్లు లాభాలు పయనిస్తున్నాయి. ఇక హెచ్డిఎఫ్సి, బీపీసీఎల్, అపోలో హాస్పిటల్స్, రిలయన్స్, జియో ఫైనాన్షియల్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. అటు రిలయన్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఎంఎండ్ఎం, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ స్టాక్స్ మోస్ట్ యాక్టివ్గా ఉన్నాయి. అంతర్జాతీయంగా ప్రతికూల పరిస్థితులు, క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం, డాలర్ విలువ బలపడడం వంటి కారణాలు మార్కెట్లను ప్రతికూలంగా ప్రభావితం చేస్తున్నాయి. సమీప కాలంలో మార్కెట్లకు చాలా సవాళ్లు కూడా ఉన్నాయి. బ్రెంట్ క్రూడ్ $94 వద్ద, డాలర్ ఇండెక్స్ 105 పైకి చేరడం, అమెరికా 2 ఏళ్ల బాండ్ ఈల్డ్ 5.09% ఉండడం, డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ రికార్డు కనిష్ట స్థాయికి పడిపోవడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను దెబ్బతీస్తోంది. వీటికి తోడు ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎన్ఐఎంల కుదింపు వార్తలు నిరుత్సాహకంగా ఉన్నాయి. ఇది బ్యాంక్ నిఫ్టీలో సెంటిమెంట్లను తాత్కాలికంగా ప్రభావితం చేయవచ్చు. భారత్, కెనడా మధ్య సంబంధాలు దెబ్బతినడం మార్కెట్పై శాశ్వత ప్రభావాన్ని చూపే అవకాశం లేదు. అజర్బైజాన్ లో సైనికుల దాడి, 25 మంది మృతి. ఏపీ కేబినెట్ సమావేశం, కీలక అంశాలపై నిర్ణయం తీసుకోనున్న మంత్రివర్గం. తెలంగాణలో జమిని ఎన్నికలు లేనట్టే, షెడ్యూల్ ప్రకారమే అసెంబ్లీ ఎలక్షన్స్.
తిరుమలలో చిక్కిన మరో చిరుత చిన్నారి లక్షితపై దాడి చేసిన ప్రాంతంలో బోన్లు చుట్టిన జాగ్వర్. ఓడ్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పర్యటించిన కార్మిక శాఖ మంత్రి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి మల్లారెడ్డి. వన్డే వరల్డ్ కప్ విశిష్ట అతిథిగా తలైవా రజనీకాంత్కు గోల్డెన్ అందజేసిన బీసీసీఐ కార్యదర్శి జైషా. ఏది ప్లాన్ చేసుకోకుండానే జరిగిపోతోంది, తనను చూసి తానే ఆశ్చర్యపోతున్నా అంటున్న రుణాల్ ఠాకూర్. భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు, సెన్సెక్స్ 580 పాయింట్లు డౌన్. ఇది ఇప్పటివరకు నా తెలిసిన అప్డేట్స్. మళ్ళీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.